మనకు ఉపకారం తింటున్నాం కదా, అందరం ఉపకారం తింటాం, కోపం రాదా? మీరు కూడా కోపంతో పిల్లలు తింటారా? మీరు కూడా తమ్ముడిని తింటాం కదా, అన్నం తింటాం కదా, తింటారు. అట్లేం లేదు, కొడుకుని కోపం అయితే అట్లా అట్లా ఒకసారి వస్తుంటుంది, ఏమున్నది చిన్న చిన్నవి వస్తుంటాయి, అయిపోయింది. అన్నదమ్ములం అప్పుడప్పుడు అనుకుంటాం అవుతుంటుంది, అయిపోయా కదా. ఇప్పుడు అన్నదమ్ములం ఇంట్లో పంచాయతీ వచ్చినట్టు చిన్న చిన్న మాటలు అయితే బయట వచ్చి కొడుతున్నప్పుడు ఒకడైతారా లేదా అన్నదమ్ములు అయితారా లేదా? అన్నదమ్ములు ఇంట్లో ఏదో చిన్న చిన్న వస్తాయి, అది న్యాచురల్గా నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అని అడుగుతాం. సహజంగా ఉంటే తప్పు కాదు, కానీ అవతల వాడు వచ్చి వేరే ఇంటి వాడు వచ్చి మన మాటదమ్ముల మధ్యన ఎవడో వచ్చి దుడ్లాడి అనుకో, మేము అవతల వాడు అటాక్ చేస్తాం కదా. అదే మీ అన్న అడిగింది ఇచ్చిండా, మీ అన్న మీరు అడిగింది ఇచ్చిండా? అన్న ఇచ్చుడు కాదు, అన్నదమ్ముల మధ్యన చిన్న చిన్నవి వస్తే ఇంట్లో అనుకుంటాం, కానీ బయట ఎవడైనా బయటకు మా మీద దుడ్లాడుతున్నాడు, మన దమ్ములు ఒకటి కావాలి కాబట్టి అట్లా ఇద్దరం ఒకటైనా అని చెప్తున్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది, కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ ప్రజలు సార్ పూసిన పెట్టాలి, అధికారం ఇవ్వాలని మెల్లమెల్లగా బయటకు వస్తున్నారు. చాలా సీక్రెట్గా ఓటింగ్ జరుగుతుంది, చాలా సైలెన్స్గా ఓటింగ్ జరుగుతుంది. సడన్గా తుఫాన్ సునామీ వచ్చేస్తే ఓటర్స్ అభిప్రాయము దన్ను అని 70 సీట్లు బుద్ధి పాటిస్తారు కాంగ్రెస్. ఇలా ఏ డౌట్ లేదు, చాలా విశ్వాసంతో నేను తెలియజేస్తాను, పాజిటివ్ ఆలోచనతో నేను తెలియజేస్తాను. 70 సీట్లు ప్రజలు కాంగ్రెస్కి ఇస్తున్నారు, అట్లా దాని తర్వాత